ఆంధ్రప్రదేశ్ ఒక ఆధునిక రాష్ట్రంగా నిలబడేందుకు బలమైన పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ అని టీడీపీ మండల అధ్యక్షులు తలచూరు మస్తాన్బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా పొదలకూరులోని పంచాయతీ బస్టాండ్ ఆవరణంలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజలను సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించడానికి అప్పట్లో ఎన్టీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తనదైన ముద్ర వేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత అవాంఛనీయ సంక్షోభ పరిస్థితుల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ గ్రామాన వేడుకలు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు, పులిపాటి వెంకటరత్నం నాయుడు, భాస్కర్ రెడ్డి, బక్కయ్య నాయుడు, సుందర్ రామిరెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ఈ పసుపు జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజుకి 40 సంవత్సరాలు పూర్తి చేస్తున్న 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గత 40 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంది. మరో 400 సంవత్సరాలు ఈ పోరాటం ప్రజల కోసం చేసి ఈ పార్టీ చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుందని తెలియజేసుకుంటూ రాష్ట్రంలో 40 సంవత్సరాల ఈ తెలుగుదేశం పార్టీ గత 4 సంవత్సరాల నుంచి ఎదుర్కొన్నటువంటి సంక్షోభం మీకందరికీ మనందరికీ తెలిసిందే. ఈ సైకో పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సానుభూతిపరులు కానీ ఆర్థికంగా సామాజికంగా మానసికంగా పోలీసు కేసులతో వేధించినటువంటి ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ నాయకులకు కానీ సానుభూతి పరులకు కానీ తెలుగుదేశం పార్టీ తరఫు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అధికార పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కానీ మంత్రులు కానీ తెలియజే రెఫరెండంగా భావిస్తున్నామని అనేక మీటింగుల్లో చెప్పారు. అది ఇప్పుడు ప్రస్తుతం రెఫరెండం కాదంటున్నారు, కానీ ప్రజలు ఆలోచించుకోవాలి. 108 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అనేక విధాలుగా అడ్డంకులు సృష్టించిన పోల్ మేనేజ్మెంట్లో బెదిరించిన పోలీస్ అధికార వ్యవస్థని ఒక సైడ్గా నడిపిన ప్రజల తీర్పు స్పష్టంగా మళ్ళీ పసుపు జెండా కావాలి, మళ్ళీ చంద్రబాబు కావాలని ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు. 2024లో తెలుగుదేశం రాబోతుంది. కాబట్టి ఈ అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పట్టుబద్దల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే గతంలో ఇళ్ళు రాని విధంగా మెజార్టీనిచ్చి తెలుగుదేశానికి పట్టుబద్దలు పట్టం కట్టడం జరిగింది. ఈరోజు పార్లమెంట్లో కూడా చూడండి, ఏ యొక్క ప్రాంతీయ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ హోదా పాత్ర పోషించడం వల్ల ఏ సమస్య అయినా కేంద్రాన్ని నిలదీయగల సత్తా ఉండేది ఒక్క తెలుగుదేశం ఎంపీలకే. ఇదే విధంగా ఈరోజు బీసీ సోదరులు అయితేనేమి ఎస్సీలు ఎస్టీలు అందరూ అభివృద్ధి చెందాలా, రాజకీయంగా పైకి రావాలన్న పైకి తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మేము కార్యకర్తలుగా ఉన్నందుకు ఈరోజు గర్వపడుతున్నాం. రాబోయే 2024 ఎలక్షన్లో కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండండి. తెలుగుదేశంలో జరిగిన గతంలో తెలుగుదేశ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేయండి. ఇప్పుడు జరుగుతున్న అవినీతుల మీద ప్రజల్ని తెలియజేయండి. తద్వారా ప్రజల యొక్క చైతన్యవంతులు చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఈ ప్రాంతంలో బలపరిచిన అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయానికి కృషి చేయాలని మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.